అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు కోడిగుడ్ల పొడికూర చేస్తున్నాను. ఇప్పుడు మొదలు పెడుతున్నాను. పది ఉల్లిగడ్డలు తీసుకున్న, రెండు టమాటా పండ్లు, మూడు కోడిగుడ్లు, ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. బాగా పెట్టి పొయ్యి మీద 2 గంటల నూనె వేస్తుండా. 2 గంటల నూనె తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు వేస్తుండా. అవి చిటపట అనగానే ఉల్లిగడ్డలు, టమాటాలు వేస్తాను. బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కారం 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, గరం మసాలా, కరేపాకు, గరం మసాలా, అన్నీ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా మగ్గనివ్వాలి. మూడు కోడిగుడ్లు దాంట్లో పొడిసి వేయాలి. తర్వాత మూత పెట్టేది, సన్నగా మంట తగ్గించుకొని మూత పెట్టాల. కొద్దిసేపు ఉన్న తర్వాత దానిలోని మళ్ళీ తిప్పివేయాలి. మరి కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. అయిపోయింది. ఇంకా కోడిగుడ్ల పొడి కూర తయారైంది. బాగా కలిపి అంతా పైన కొత్తిమీర వేసేది. కొత్తిమీర బాగా సన్నగా తుంచి వేసేది. కోడిగుడ్ల కూర తయారైంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.